అందరూ ఊహించినట్లుగా సురేష్ రైనా బాటలోనే హర్భజన్ సింగ్ కూడా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. చెన్నై జట్టులో పూర్తిస్థాయి హాఫ్ స్పిన్నర్ బౌలర్ హర్భజన్ తప్ప మరొకరు లేరు. కేదార్ జాదవ్ హాఫ్ స్పిన్నర్ అయినప్పటికీ పార్ట్ టైం బౌలింగ్ మాత్రమే చేయగలడు. ఇలాంటి పరిస్థితుల్లో హర్భజన్ సింగ్ స్థానానికి ముగ్గురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మొదటగా జలక్ సక్సేనా పేరు వినపడుతోంది. గత 5 సంవత్సరాలుగా ఈ ఆటగాడు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 2015 నుండి ఇప్పటి వరకు దేశవాళీ మ్యాచ్ల్లో 2,354 పరుగులు చేసి 202 వికెట్లు కూడా పడగొట్టాడు. 4 అవార్డులు దక్కించుకున్నాడు. జలక్ సక్సేనా ఒక హాఫ్ స్పిన్నర్. అంతేకాకుండా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఎక్కువగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న ఈ ఆటగాడు ఇప్పటి వరకు ఇండియా ఏ తరపున 54 T20 మ్యాచ్లు ఆడి 49 వికెట్లు పడగొట్టి 633 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇతన్ని కొన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2వ ఆటగాడు హర్ష్ త్యాగి. ఇతను రైల్వే జట్టు తరపున ఆడుతున్న యువ స్పిన్నర్. ఇప్పటి వరకు ఇతన్ని ఐపీఎల్లో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. త్యాగి U19 ఆసియా కప్లో ఇదివరకే తన సత్తా చాటాడు. ఇంతవరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఆడకపోయినా నెట్ బౌలర్గా ఒక జట్టుతో కలిసి ఇప్పటికే యుఏఈ చేరుకున్నాడు. యువ స్పిన్నర్ కావాలని అనుకుంటే చెన్నై జట్టుకు ఇతడు మంచి ప్రత్యామ్నాయం అవుతాడు. 3వ ఆటగాడు ఆల్రౌండర్ మనోజ్ తివారి. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. కానీ ఇతడు ఒక లెగ్ స్పిన్నర్. బ్యాటింగ్ పరంగా మాత్రం మనోజ్ తివారి మంచి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక ట్విట్టర్లో ఓ చెన్నై అభిమాని హర్భజన్ సింగ్ స్థానానికి మీరు వస్తారా అని అడగ్గా అందుకు మనోజ్ తివారి స్పందించాడు. తన బౌలింగ్కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసి ఇది సరిపోతుందా అని అడిగాడు. చెన్నై జట్టుతో ఆడేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. అయితే ఈ ముగ్గురిలో ఆఫ్ స్పిన్నర్గా అనుభవంతో పాటు మంచి బౌలర్గా ఆల్రౌండర్గా పేరు సంపాదించిన జలక్ సక్సేనా హర్భజన్ స్థానానికి సరిగ్గా సరిపోతాడని మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా అభిప్రాయపడుతున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.